స్నేహ మ్యాక్స్ బహుజన ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని స్నేహ మ్యాక్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కేశవ భాగ్యరావు బహుజన అన్నారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో స్నేహ క్లబ్ ఏర్పడి 20 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేశవ భాగ్యరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహ మ్యాక్స్లో డిపాజిట్ చేసిన వారికి 7 ఏళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. బహుజన బ్యాంకు నిర్మాణంలో బహుజనులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్, స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ మాటూరి శ్రీనివాస్, స్నేహ క్లబ్ డైరెక్టర్లు పిఎం రాజు, పున్నారావు, పార్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఇంతని గ్యారెంటీ లేదు కదా. షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కడ కూడా గ్యారెంటీ ఉండదు. గ్యారెంటీ ఎక్కడ ఉందా? ఎవరు గ్యారెంటీ ఇవ్వరు. మనం గ్యారెంటీ ఇస్తాం. బ్యాంక్స్ కూడా గ్యారెంటీ ఇస్తాయి. 14 సంవత్సరాలు డబ్బులు ఇస్తామని గ్యారెంటీ ఇస్తారు. వాళ్ళు కూడా గ్యారెంటీ ఇస్తారు. అంటే డిపాజిట్స్కి గ్యారెంటీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్కి గ్యారెంటీ ఉండదు. రావచ్చు, షేర్స్ రావచ్చు, షేర్స్లో పోవచ్చు కూడా. మ్యూచువల్ ఫండ్స్లో పోవచ్చు అనేది ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది, ఎంతో కొంత వస్తుంది తప్పనిసరిగా. పోవచ్చు అనేది ఉండదు. షేర్స్లో పోవచ్చు రావచ్చు, దాని తేడా. దీనిలో గ్యారెంటీగా ఏంటంటే పెట్టిన డిపాజిట్ అనేది గ్యారెంటీగా ఆ అమౌంట్ వస్తుంది. మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఆల్ సొసైటీస్ కవర్డ్ అండర్ గవర్నమెంట్ రూల్, ఏపీ గవర్నమెంట్ రూల్, నాట్ ఆర్బీఐ. ఆల్ బ్యాంక్స్ ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆర్బీఐ రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు కండిషన్స్, ప్రతిదాని కండిషన్ పెడతారు. టీడీఎస్ చేయాలి, క్యాష్ యాక్సెప్ట్ చేయకూడదు, అండ్ వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ పెడతారో ఆ ఇంట్రెస్టే ఫాలో అవ్వాలి. తర్వాత క్యాష్ కొంత రిజర్వ్ పెట్టుకోవాలి. దీనిలో ఏంటంటే రిజర్వ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రిజర్వ్ పెట్టమని. ప్రతి పైసాని కూడా మనం పంపించగలిగితేనే మనకి ఆ యొక్క లాభం అనేది అందుకని ఇవ్వగలం. ఈ యొక్క 14.3% అయినా, 24% అయినా, 100% అయినా, ఎంతైనా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు సొసైటీస్లో. ఎనీ సొసైటీ మందే కాదు, ఆల్ సొసైటీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే డిసైడ్ చేసుకుంటారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో 10 లాక్స్ రావాల్సిందే, అది ఎవరి మంత్. అందుకనే డేటా బ్యాంక్ తయారు చేసుకోమంటాను. కారణం ఏంటంటే మళ్ళీ మళ్ళీ కడతారు. ఇప్పుడు మీరు 2000 కట్టారు, వాళ్ళ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొక, నెక్స్ట్ మంత్ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక 5000 కట్టవచ్చు. ఇప్పుడు కూడా తొందరగా తీసేయండి, 100 రూపాయలు కట్టుకో. ఏ మంత్ కామంత టార్గెట్ రైట్. మ్యూచువల్ ఫండ్స్ లో నీకు ఇంతని గ్యారెంటీ లేదు కదా. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.